రోడ్డు మీద నా స్నేహితుడు తండ్రి యాక్సిడెంట్కి గురయ్యాడు. అప్పుడు ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి ఆయన సమాచారం అందడానికి, తర్వాత అతను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కాస్త జాప్యం అయిపోయింది, కొంచెం ఆలస్యం అయిపోయింది. అయితే డాక్టర్ వచ్చేసరికి చేయి దాటిపోయింది పరిస్థితి. లోపల తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు. కాసేపు ట్రీట్మెంట్ కోసం సన్నాహాలు చేశారు. ఇంతలో నేను మరణించాడు. అప్పుడు బయటకు వచ్చి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఒక్క అరగంట ముందు తీసుకొస్తే బ్రతుకురండి అన్నాడు. ఒక్క అరగంట ఆలస్యం చేసేసారు మీరు అన్నాడు. అప్పుడు చాలా ఎవరికైనా ఏమైనా తగిలినా, ఎవరికైనా నా ఆరోగ్యం బాగోకున్నా కంగారు వచ్చేస్తుంటుంది నాకు అప్పటి నుంచి కూడా. త్వరగా వెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళాలి, ఆలస్యం అయితే ఎలా ఉంటుందో అన్న భయం కలుగుతుంటుంది అన్నమాట. అయితే ఇది మన శరీర జీవితంలో ప్రాణాలు పోగొట్టుకుంటాం కనుక భయపడుతుంటాం. కానీ ఆత్మ విషయంలో మరి సంగతి ఏంటి? దాని సంగతి కూడా అలానే ఉంది. డాక్టర్ రాకపోతే ఆలస్యంగా వస్తే, లేదా మనం ఆలస్యంగా డాక్టర్ దగ్గరికి వెళితే మన ప్రాణం కోల్పోతాం. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆలస్యం చేస్తే మనం ప్రాణం కోల్పోతుంటాం. అయితే ఒక మాట చెప్పమంటారా, దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో కనుక మనం కూడా జాప్యం చేస్తే మన ఆత్మను కోల్పోతాం. ఆ చదవబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది. అది మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పుతుంది. మనము ఎప్పుడు చెప్తున్నామంట, మరలా చెప్తాను, మనమున్నది మనకు చెందిన దేశంలో కాదు, మనకు చెందిన లోకంలో కాదు. మన పౌరస్థితి పరలోకం అందున్నది, మన లోకం పరలోకం. అందుకే అబ్రహాం గారు గుడారం వేసుకుని ఎందుకు బ్రతికాడు, బ్రతికినంత కాలం అంటే నా సొంత దేశం ఇది కాదు, పునాదులు గల పట్టణం నా కొరకు ఎదురు చూస్తుంది, అక్కడికి వెళ్ళాలంటున్నాడు ఆయన. మరి నీకు సొంతం అనేది పునాదులు గల పట్టణము, దేవుని చేత నిర్మాణమైనది ఉంది, అది పరలోకం అయితే మరి ఇప్పుడున్న లోకం ఎవరిది? ఇప్పుడున్న ఈ లోకం ఎవరిది? మీద మరి ఎవరిది? అపవాదిది. ఎవరిది? సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అంటున్నారు కదా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని. ఈ లోకానికి అధికారి వాడు, సాతాను. అంటే వాడు అధికారం కలిగిన లోకంలో మనం ఉంటున్నామంటే ఎంత ప్రమాదంలో ఉన్నాం చెప్పండి. పులి బోన్లో మన తలపిడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పరిస్థితి ఇక్కడ. కానీ మనం అలా అనుకోవట్లేదు. ఏదో సంతోషం, ఏదో ఆనందం, ఏదో సంపాదిస్తున్నాను, ఏదో పొందుకుంటున్నాను అనుకుంటున్నాను, అదంతా భ్రమ. కానీ నిజం చెప్పమంటారా, వాడు లోకాధికారి అయితే, లోకం వాడిదైతే, ఆ లోకంలో మనం ఉంటున్నామంటే చాలా ప్రమాదంలో ఉంటున్నామని అర్థం. మీకు అర్థమైందా? పొరపాటున మనకున్న ఆ సెక్యూరిటీ లేదా ఆ రక్షణ, ఆ కంచె మీకు ఇంకా అర్థం కావాలంటే, తొలగిపోయిందనుకోండి మనం వెంటనే ఎక్కడ పడతాం? యోబు మనకులాగే ఈ లోకంలోనే బ్రతికినవాడు ఆయన. అయితే ఆయన్ని ఈ లోకాధికారి పడగొట్టలేకపోతున్నాడు. ఏంటి విషయం అంటే, ఆయన చుట్టూ కంచుందట. అపవాది అడుగుతున్నారు దేవుణ్ణి, కంచె తొలగించవయ్యా నువ్వు, కంచె తొలగించు, నేను చూస్తాను అతని సంగతిని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన చుట్టూ లేని కంచె యోబు గారి చుట్టూ ఎందుకుందా అని. మనకుందా అండి కంచె? దొంగ ఇంటిలోకి రాకుండా గోడ కట్టుకుని పెంకులు ఆడుతున్నారండి, సీసా పెంకులు. పొరపాటు నీళ్ళు చేసినా దిగిపోతాయి, ఎందుకంటే దొంగ రాకూడదని. మంచిదే,
ఇప్పుడు ఈ లోకాధికారి ఈ లోకంలో ఉన్న మన లోనికి రాకుండా ఉండడానికి మనకేం కావాలో తెలుసా? కంచె కావాలి. ఆ కంచె మనం వేసుకునేది కాదు. ఎవరు వేసేది? అది ఎందుకు వేస్తాడు చెప్పండి. నేను పొలం కొనుక్కున్నాను, పక్కవాడి పొలానికి కంచేస్తానా? ఎందుకని? ఎందుకని? నాకు పనే ఉంది, నా పొలానికి నేను కంచేసుకుంటాను, నా స్వాస్థ్యానికి నేను కంచేసుకుంటాను. ఇప్పుడు కంచె దేవుడు మనకి ఇయ్యాలి అంటే మనం ఎవరై ఉండాలి? దేవుని సొత్తు అయి ఉండాలి, దేవుని స్వాస్థ్యమై ఉండాలి, లేకపోతే కంచె ఉండదు. మరి కంచె ఉంటే ఏంటంటే ఆ కంచె ఉంటే అపవాది లోనికి రాలేడు, టచ్ చేయలేడు. ఆ కంచె ఆయన మనకు ఉంచాలి అంటే మనం ఆయన స్వాస్థ్యమై ఉండాలి. ఆయన స్వాస్థ్యం మనం ఎప్పుడవుతాం అంటే ఆయన మనలో నివసిస్తుండాలి. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, అది నువ్వు గ్రహించుండాలి. ఆ గొప్పవాడు నీలో ఉండాలి, లేకపోతే లోకంలో ఉన్నవాడికి నువ్వు దొరికిపోతావు. మరి ఆయన స్వాస్థ్యం మనం అవ్వాలి అంటే, ఆయన మనలోనికి రావాలి అంటే ఏం చేయాలి? ఆయన మనలోనికి రాకపోతే ప్రమాదం ఉందంటే చాలా ప్రమాదం ఉంది. నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన యోబు గారే, దేవుడు కంచె తొలగించగానే అపవాది వచ్చి ఎంత ఛిద్రం చేసిందని బ్రతుకుని, ఆస్తుపాస్తులన్నీ కోల్పోయాడా, బిడ్డలు ఒకరోజు చచ్చిపోయారా, శరీరం మొత్తం అరికాలు మొదలకు నడినంత వరకు బాధాకరమైన కురుపుల, సాటి సహకారిగా ఉన్న భార్య కూడా చచ్చిపోమంటుందా? ఎంతకంటే దారుణమైన శ్రమలు ఇంకెవరికి వస్తే చెప్పండి, ఎందుకు వచ్చినా శ్రమలు చెప్పండి. ఇప్పుడు చూడండి, మీకు బాగా అర్థమవుద్ది, క్లియర్గా ఉంటుంది అన్నమాట పిక్చర్. మీ జీవితంలో మీకు నష్టం కలుగుతుందంటే మీ చుట్టూ ఏం పోయినట్టు? మీ పిల్లలు పాడైపోతున్నారంటే మీ చుట్టూ ఏం పోయినట్టు? కంచిపోయినట్టు. మీ ఆరోగ్య ఆత్మీయ స్థితి దిగజారిపోయిందంటే ఏం పోయినట్టు? కంచిపోయినట్టు. నీ రక్త సంబంధులు ఆత్మీయంగా ఉండాల్సిన వారు నిన్ను విడిచిపెట్టేస్తున్నారంటే ఏం పోయినట్టు? కంచిపోయినట్టే. అంటే ఆత్మీయంగా ఉన్నోళ్ళు అని నేను అంటుంటే విడిచిపెట్టేయటం, కంచిపోయినట్టే, కంచె తొలగిపోయినట్టే. కంచె తొలగిపోయిందంటే ఏం జరిగినట్టు అంటే అపవాది ప్రవేశించినట్టే అదన్నమాట. అయితే మనం ఆయన స్వాస్థ్యంగా ఉంటే గనక వాడు మన జోలికి రాడు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనల్ని రక్షించేది ఎవరు? ఇందుకే కంచె ఏంటండి అనుకుంటున్నారా మీరు? దూతలు, దేవదూతలు. ఒక నీతిమంతుని చుట్టూ దేవుడు ఉంచేది ఎవరినో తెలుసా? దేవదూతల్ని. ఒక నీతిమంతుడు ఈ లోకంలో బ్రతికినంతకాలం అతని కొరకు అపవాది, వాని సైన్య సమూహము, దేవదూతలు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తుంటారు. యుద్ధం, పోరాటం. ఇదిగో ఇతడు తప్పు చేశాడు, ఇప్పుడు నేను చూశానంటారు వాళ్ళు. లేదు, ఇతడు పశ్చాత్తాపడి పవిత్రంగా ఉన్నాడు, ఇతడు దేవునికి సంబంధించిన వాడిని ముట్టడానికి వీల్లేదంటారు దేవుని దూతలు. యుద్ధం జరుగుతుందండి. మన ప్రవర్తన ఒకవేళ దైవికంగానే ఉందనుకోండి యుద్ధంలో దేవదూతలు గెలుస్తారు. లేదు, అప్పుడే ఏదో పాపలో పడ్డాం అనుకోండి, ఆ యుద్ధంలో దేవదూతలు సైలెంట్ అయిపోతారు, అపవాది గెలుస్తాడు, మనల్ని వాడి స్వాస్థ్యం చేసుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఇక ఆయన మనం విడిచిపెట్టామో, మనం అపవాదికి దారిచ్చామో, ఆయన మనల్ని ఏమంటున్నాడు చెప్పండి? మూడు సార్లు అన్నాడు, పడద్రోయుదును, పడద్రోయుదును, పడద్రోయుదును. ఎప్పటి వరకు పడగొడతావయ్యా అంటే, నీ స్వాస్థ్యకర్త నీలోనికి వచ్చేదాకా కూడా నేను నిలబడనివ్వను అంటున్నారు ఆయనే. ఇప్పుడు మన శత్రువు ఎవరు అనుకుంటున్నారు మీరు? అపవాది కాదు, దేవుడు. నువ్వు ఆత్మీయంగా బాగా ఉంటే నీ శత్రువు అపవాది, నువ్వు ఆత్మీయంగా దిగజారితే నీ శత్రువు దేవుడే. ఇప్పుడు నేను పడగొట్టేది ఎవరు అనుకుంటున్నావమ్మా? దేవుడే.
ఎప్పటిదాకా పడగొడతావయ్యా? ఎప్పటిదాకా పడగొడతావంటే నీ స్వాస్థ్యకర్త నీలోకి వచ్చేదాకా కూడా పడగొడతాను అంటున్నాడు ఆయన. మరి ఆయన రాకపోవడానికి కారణం ఏంటయ్యా? అది నీలోనే ఉందంటున్నాడు ఆయన. ఎహెజ్కేల్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఈ మాటల్లో చాలా అద్భుతమైన వివరణ ఉంది ప్రేమిన వరలరా. చూద్దామా, రండి, ఇంకా ముందు నుంచి జాగ్రత్తగా పరిశీలిద్దాం. 24వ వచనం నుంచి చూద్దాం. 21వ అధ్యాయము ఎహెజ్కేల్ గ్రంథం 24. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జాగ్రత్తగా వినండి, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగ్గుపడినట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొని నందున. ఎందుకు? ఎందుకమ్మా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారట? దేని కొరకు? ఒరే, నువ్వు చేసిన సహాయానికి ఎప్పుడు నేను మర్చిపోనరా అనే డైలాగ్ ఒకటైతే, ఒరే నిన్ను కల్లో కూడా మర్చిపోనరా అంటాడు ఇంకో ఆయన కళ్ళారు చేసి. ఏ రెండు కూడా మర్చిపోనని అంటున్నారు, ఏంటి సమస్య? తేడా ఉందంటారు రెండింటికి? రెండు ఒకటేనా? దేవుడు ఆయన కొరకు బ్రతికితే మనల్ని మర్చిపోడు ప్రియమైన వాళ్ళరా, కాపాడడానికి. ఒకవేళ మనం తప్పిపోయినకో మర్చిపోడు. దేనికి? దేనికి? అన్నయ్య మంచి పాట పాడాడు, దేవుని జ్ఞాపకాలను ఉన్నావనే పాట కూడా పాడతాడు అన్నయ్య. దేవుని జ్ఞాపకాలను ఉన్నావా అంటే ఎలా ఉన్నానో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకుంటాడు. దేనికి గుర్తుపెట్టుకుంటాడు? నేను పడగొట్టడానిక నిలబెట్టడానిక. నన్ను ఇద్దరు గుర్తుపెట్టుకుంటారండి బాగా. ఎవరో తెలుసు, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణశత్రువు, వాడు మర్చిపోడు నన్ను. ఎందుకంటే నేను చేసిన ఏదో ద్రోహం ఉందట, కళ్ళో కూడా మర్చిపోను అంటున్నాడు. కలవరంతరాడు నా కోసం ఎప్పుడు దొరుకుతానని. నేను సహాయం చేశానట, నా స్నేహితుడు, ఎంత మేలు జరిగింది నాకు, ఎప్పుడు మర్చిపోకూడదు దీన్ని అంటున్నాడు. ఎందుకు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు దేవుడు, నాకు అర్థం కావట్లేదు. అది విషయం. దేవుడు ఏమంటున్నారంటే ఇప్పుడు కూడా మర్చిపోడట, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడట. ఎందుకు చెప్పండి? మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగ్గుపడినట్లు మీ దోషం మీరు మనసునకు తెచ్చుకొనినందున నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నందున మీరు చెయ్యి చిక్కుపడ్డారు. ఇప్పుడు మీ చెయ్యి చిక్కుకుంది ఇప్పుడు. కానీ ఇక్కడ విషయం కూడా ఉందా, ఏంటి చెప్పమంటారా? మీ పాపములు ఎలా బయలుపడతాయి అంటే మీ క్రియల వలన అన్నాడు ఆయన. మీరు ఏదో పని చేస్తారు, ఆ పనిలో ఏముంటుంది? పాపం ఉంటుంది. మీరు ఏ పని చేయకపోతే పాపం బయటపడదు. మీరు ఏదో ఒక కార్యం చేసేటప్పుడు ఆ పాపం బహిర్గతం అవుతుందన్నమాట. దేవుడు దాన్ని చూస్తారన్నమాట. మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి, మీ క్రియలలో నుంచి ఏమొస్తే బయటికి? మీ పనుల్లోంచి పాపం బయటపడద్దు అన్నమాట. అంతే కదండి, వాడు మామూలుడు కదండి బాబా, ఎంత పని చేశాడో తెలుసండి ఇవాళ అంటారు. అంత పని చేస్తే ఏమయ్యాడు? ఇప్పుడు చెడ్డోడయ్యాడు. ఆ పనిని బట్టి చెడ్డోడయ్యాడు, ఆ పనిని బట్టి మంచోడయ్యాడు, ఆ పనిని బట్టి పాప అయ్యాడు, ఆ పనిని బట్టి పరిశుద్ధుడయ్యాడు. ఇంతకీ నీ పనులు ఎలా ఉన్నాయన్నది డౌట్. మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషం మీరు మనసునకు తెచ్చుకున్నందున నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే నేను చేసుకున్నందున, ఒకవేళ మర్చిపోతే నో ప్రాబ్లం, మీరు ఎలాంటి పనులు చేసినా నేను మర్చిపోయాను అనుకోండి, నో ప్రాబ్లం. కానీ నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను చేసుకున్నానంటే ఏమవుతుంది? నీ చెయ్యి చిక్కుపడుతుంది, నీ చెయ్యి చిక్కుకుంటావు నువ్వు. ఇక నేను విడిచిపెట్టను, నేను నీ చెయ్యి చిక్కుకుంటుంది. నీ చెయ్యిని చిక్కించుకునేడు ఒకడు ఉన్నాడు, నాకు పర్మిషన్ తీసుకుని మరి నేను పట్టుకుంటున్నాడు. ఇది అసలు విషయం. అంటే మన అపరాధములను, మన పాపములను, మన అతిక్రమములను మనం విడిచిపెట్టనంత వరకు కూడా దేవుడు మనల్ని పడగొట్టడానికే జ్ఞాపకం ఉంచుకుంటారన్నమాట. ఎప్పటి వరకునయ్యా అంటే నీ స్వాస్థ్యకర్త నీలోనికి వచ్చేదాకా. ఎప్పుడు వస్తాడయ్యా అంటే నీ మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడు. విషయం చెప్పమంటారా, మనం దేవుళ్ళలోనికి వచ్చాం. అలా చూస్తున్నారండి నవంక, మనం సత్యలోకి కదండి వచ్చాం అనుకుంటున్నారేంటి? కాదు, మనం దేవుళ్ళలోనికి వచ్చాం. వచ్చామో రాలేదా? వచ్చామో రాలేదా? ఎప్పుడు వచ్చాం మరి? అదిగో మరి చెప్పరు మీరు, ఎప్పుడు వచ్చామ్మా?
బాప్తిస్మం పొంది దేవుళ్ళలోనికి మనం వచ్చాం. నేను అడుగుతున్నాను, మనలోనికి దేవుడు ఎప్పుడు వచ్చాడు? మనలోనికి దేవుడు ఎప్పుడు వచ్చాడు? ఈ క్లారిటీ లేకే నేను దేవుళ్ళో ఉన్నాను, నేను దేవుళ్ళో ఉన్నాను అంటున్నాను. ఇంతకీ మనలో దేవుడు ఉన్నారా? ఆయన ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తారో తెలుసా? నీ స్థితి పరిపూర్ణంగా మారినప్పుడు. అప్పటి వరకు నిన్ను తనలో ఉంచుకుంటారు ఆయన, కానీ నీలోనికి ఆయన రారు. నిన్ను తనలో ఉంచుకుంటున్నారు, నువ్వు ఆయనలో ఉన్నందుకే గర్వపడిపోతున్నావు. నువ్వు అసలు విషయం ఒకటి ఉంది, నీలోనికి ఆయన రావటం, నీలోనికి ఆయన రావటం. అది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? పరిపూర్ణంగా మనం మారినప్పుడు, లోక సంబంధంగా మనం చనిపోయినప్పుడు, ఆత్మ సంబంధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనలోనికి వస్తారు, మనలో నివాసం ఉంటారు, పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోతాం, ఇక మరలా పాపం జోలికి వెళ్ళాం. అలాంటి స్థితి మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనలోనికి వస్తారు. మరి అప్పటి వరకు ఏంటంటే పడగొడతాడు ఆయన మనల్ని, పడగొడుతూనే ఉంటాడు, అప్పగిస్తూనే ఉంటాడు. అప్పవాదికి ఆయన పడగొడుతూనే ఉంటాడు, పడగొడుతూనే ఉంటాడు, విడిచిపెట్టాడు ఆయన. అసలే పిల్లోడికి సరిగ్గా నడ్డం రాదు, దేన్నో దాన్ని తనుకుని పడిపోతుంటాడు. వాళ్ళ అమ్మ పిలిచి ఏరా పడిపోయేవారా అని మళ్ళీ కొడుతుంటుంది. అసలు పడి దెబ్బ తగిలింది, పడ్డందుకే మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు న్యాయమా? ఇది తల్లులుగా తండ్రులుగా మీకు న్యాయం అయితే దేవునికి న్యాయమే. అమ్మ ఎందుకు కొట్టామో, నడ్డం కూడా రావట్లేదు, నేను పడిపోయాను ఎందుకే కొట్టానని అంటారు మీరు. దేవుడు కూడా అంతే. బాగా ఆలోచించండి, దేవుడు కూడా అదే చేస్తున్నారు. అవకాశం ఇచ్చారు, సద్వినియోగపరుచుకోవాలి. మనకు అర్థం కాలేదనుకోండి, మన బ్రతుకు నాశనం వైపు వెళుతుందన్నమాట. ఎన్నిసార్లు పడద్రోయబడతాం ప్రేమిన వాళ్ళరా, ఏదో ఒకసారి పడద్రోయబడి ఇక లేవలేం. ఎన్నిసార్లు పడద్రోయబడుతున్నా మరలా లేవడానికి దేవుడు కృప చూపుతున్నారు. కానీ లేచేటప్పుడు ఎలా లేవాలని అని అనుకుంటున్నారు తెలుసా? ఇక పరిపూర్ణమైన స్థితిలోనికి లేవాలని ఆయన ఆశపడుతున్నారు. ఒక తప్పు చేసినప్పుడు ఒక విద్యార్థిని మాస్టర్ కొట్టాడంటే దాని అర్థం ఏంటంటే, ఏ తప్పును బట్టి అయితే నిన్ను కొట్టానో ఆ తప్పు మరలా నీ జీవితంలో కనబడకూడదని. మరి దేవుడు మనల్ని గాయపరిచారంటే అది మరలా నీ జీవితంలో కనపడకూడదని. అయితే మనుషులు అలా ఆలోచించటం లేదు. అదే దేవుని బాధ, వేదన. ఎహెస్కేలు గారి ద్వారా దేవుడు ప్రకటిస్తున్న ఈ మాటలు, ముఖ్యంగా ఆ యోధ ఆ దేశానికి రాజుగా ఉన్న సిద్కియా గారికి మరి ముఖ్యంగా అందాలని చెప్తున్నారు. ఎందుకంటే అతడు ఎన్నిసార్లు యిర్మీయా గారి కాలంలో ఉన్నవాడు, అతను ఎహెస్కేలు గారి కాలంలో ఉన్నవాడు, అతను ఎన్నిసార్లు చెబుతున్నా సరే తన బుద్ధి మారడం లేదు, తన దుర్మార్గతను విడిచిపెట్టడం లేదు, మరలా అవే తప్పులు చేస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు అతన్ని పడగొడుతున్నా సరే మార్పు రావడం లేదు. అధిపతి, నాయకుడు, రాజు. అందుకే చెప్తున్నారు చూడండి, కింద గాయపడినవాడా, నిన్ను పడగొడితే నీకు గాయమైంది. గాయపడినవాడా దుష్టుడా, ఇశ్రాయేలుకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చింది, అయిపోయింది నీ కాలం, ఇక నువ్వు తీర్పుకు సిద్ధపడిపో. ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తలాటమును నీ పాగాను తీసివేసేయి, కిరీటమును ఎత్తు, ఇది ఇక ఇట్లుండదు, ఇక నీకు నీ నెత్తి మీద కిరీటం ఉండదు, నువ్వు పడిపోతున్నావు. ఏమండి మనం అనుకుంటున్నాం, ఆ దుర్మార్గపు రాజు గురించి మాట్లాడుతున్నాడు. మీకు మాట చెప్పమంటారా, బాప్తిస్మం మనకు అనుగ్రహించి మనల్ని కూడా రాజులను చేశాడండి ఆయన. మన గురించి ఎందుకు అనుకోకూడదు, మనము రాజులం. ఎంతకాలం నువ్వు అర్థం చేసుకోవు, ఈసారి నీ తల బాగా తీసేయి, అది యాజకునికి గుర్తు, అహరోను తల మీద పాగా ఉంటుంది, నీ కిరీటం తీసే, ఇది రాజుకు గుర్తు. నిన్ను పడగొట్టేస్తాను, ఇక నువ్వు నాకు వద్దు వద్దంటున్నాడు ప్రేమిన వల్ల. ఆయన విడిచిపెట్టేసినా సరే అర్థం చేసుకోలేని బ్రతుకులు చాలామంది ఉంటాయి ప్రేమిన వల్ల. వారు అనుకుంటారు నేను దేవుళ్ళోనే ఉన్నాను కదా అని, కానీ తీర్పు వచ్చినప్పుడే తెలుస్తుంది దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నారని.
యధిపతి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ ఇది మన ఆత్మీయ జీవితాన్ని ఈ హిస్కే ఈ సిద్కియా గారు చూచిస్తున్నారన్నమాట. ఏం చేసేటట్టే తను నీచుని గనుని గాను గనుని నీచుని గాను చేసేటట్ట. చెయ్యమో ఇంకా చెయ్యి, నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావు చెయ్యక. ఏంటండి గనుని నీచునిగా నీచుని గనునిగా అంటే, లోక సంబంధమైన దాన్ని హెచ్చించాడు, ఆత్మ సంబంధమైన దాన్ని పట్టించుకోలేదు. మనం కూడా చూడండి, మన భక్తులు మనం చేసే పని అదే. ఆత్మ సంబంధమైన దానికి విలువివ్వం, లోక సంబంధమైన దానికి విలువిస్తుంటాం. అంటే మీరు చేసిన పని ఏంటో తెలుసా, ఘనమైనది నీచమైన దానిగాను నీచమైనది ఘనమైన దానిగాను మారుస్తున్నారన్నమాట. దేవుడు చాలా బాధపడుతున్నారు. చెయ్యి, నువ్వు చెయ్యి, నేనేం చేస్తాననుకుంటున్నావా అని చెబుతూ, నేను దానిని పడద్రోయిదును, దేశాన్ని పడద్రోస్తాను, నిన్ను పడద్రోస్తాను, నీ ఆత్మీయ స్థితిని పడద్రోసేస్తాను. పడద్రోయిదును, పడద్రోయిదును, పడద్రోయిదును. ఎంతవరకు పడద్రోయిదువయ్యా, ఎంతవరకు పడద్రోయు? దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది నిలవదు. ఆయన వచ్చిన తర్వాత ఏముంది చెప్పండి? అయితే వచ్చేదాకా నిలవదట, వచ్చే వరకు వస్తే నిలుస్తుంది, వస్తే నిలుస్తుంది, వచ్చే వరకు నిలదు. ఎన్నోసార్లు అపవాది శోధనకు మనం చిక్కుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? మీ స్వాస్థ్యకర్త ఇంకా మీలోనికి రాలేదు. ఆయన మీలోనికి వచ్చాడు అనుకోండి, మిమ్మల్ని ఎవరు పడగొట్టలేరు. మీ స్వాస్థ్యకర్త మీలోనికి వచ్చాడు అనుకోండి, మిమ్మల్ని ఎవరు పడగొట్టలేరు. మనకు తెలియకుండా మన వెనక ఒక యుద్ధం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి. ఎందుకో తెలుసా? మనల్ని దేవుడు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, మనం ఎంత ఘనమైన వారముగా ఆయన ఇచ్చిస్తున్నారో, ఆ స్థితిని బాగుగా ఎరిగిన వాడు అపవాది ఏదో ఒక విషయంలో మనం పడద్రోయడని చూస్తుంటాడు. ఏమండి, మనం ఎంత విలువైన వారం కాకపోతే ఎన్ని పాపాలు చేసినా క్షమించట్లేదైనా చెప్పండి. మనం ఎంత విలువైన వారం కాకపోతే, చాలా విలువైన వారం, ఎంత ఘోర పాపంలో పడినా సరే మనల్ని కావాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, నిన్ను పడద్రోసేస్తాను, నిన్ను నిలవనివ్వను, నిన్ను నిలవనివ్వను. అండి బైబిల్లో మనం లోతుకెళ్ళి ఆలోచిస్తే ఇదే జరుగుతుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఒకరోజు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే, నేను చెప్పట్లేదు మీరు బైబిల్ చేస్తున్నారు, నేను రిఫరెన్స్ చెప్పను, అసలు నేను విషయం చెప్తాను. ఎందుకంటే రిఫరెన్స్లు ఎక్కువ చెప్పడం మానేసాను నేను ఈ మధ్య. ఎందుకనుకుంటున్నారు, మీరు సరిగ్గా విన్నది ఎక్కడ చెప్పండి. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం రాశాడంటే అన్నాను, అప్పుడు వెళ్ళిపోయారు అక్కడికి. మీరు అక్కడ ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గపు పని చేశాడు. తండ్రి ఉంచుకున్నాము, నేను ఉంచుకున్నాడట మరలా. ఆయన చాలా ఫైర్ అయిపోతాడు. ఇచ్చి వాడిని వెలివేయకుండా ఎందుకు ఉంచారు మీరు అంటాడు. మరలా ఆయన రాస్తే ఏమంటాడంటే, అట్టి వాడిని సాతానికి అప్పగించేశాను అంటాడు. ఎవరికి అప్పగించాడట? సాతానికి. ఇక్కడ చూడండి, ఎవరికి అప్పగిస్తున్నాడు దేవుడు? సాతానికి. సాతానికి అప్పగిస్తే ఏం జరుగుతుందండి అంటే, సాతాన్ యెషయా గారు బలి పోలుస్తారండి. ఎలాగో తెలుసా? కమ్మర కులంలో సుత్తులు కత్తులు చేసేవాళ్ళలాగా ఉంటాడట నల్లగా. వాడి పని అదే, కాల్చటమే వాడి పని అట. అలా కాల్చేటప్పుడు కొన్ని ఏమో ప్రయోజనకరంగా మారుతాయి, అంతే కదండి. కొడవలి కుక్కలు పోనీయండి అని పట్టుకెళ్తారు మీరు. అప్పుడు ఏం చేస్తాడు అతను? కాల్చేసి కుక్కలు కోస్తాడు. అప్పుడు ఎలా తెగుతుంది అది? మనం ఏళ్ళు కూడా తెగిపోద్ది అవసరమైతే. అంతకుముందు ఆ చెయ్యట్టు ఎలాగ ఇలా తెగట్లేదని అంటారు. అప్పుడు ఇప్పుడు అది ఎప్పుడు వచ్చింది? లేదు, కాలితే వచ్చింది. దాన్ని పడేస్తే నిప్పుల్లో వచ్చిందన్నమాట. అది దేవుని ఉద్దేశం అన్నమాట, అది దేవుని ఉద్దేశం. ఇక రెండు, మనం ఇచ్చిన కొడవలో కత్తో బాగా కాల్చి ఒక దెబ్బ కొడతాడు, ఇరిగిపోద్ది అది. మనం వచ్చిన తర్వాత కొడలు అయిపోయిందా అంటాం మనం, వెళ్ళి ఏమైపోయింది, పాడైపోయింది, ఇంకోటి కొనుక్కొని అంటాడు. అంటే అటో ఇటో ఏదో జరిగిపోద్ది అనమాట మన జీవితంలో. అందుకు దేవుడు మనకి మనల్ని శ్రమకు శోధనకు దుష్టుని చేతికి అప్పగిస్తారన్నమాట. పౌలు గారు సాతాను చేతికి ఎందుకు అప్పగించాడంటే, వాడు చేతిలో పడిన తర్వాత దుష్టత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దానిలో మగ్గిపోయి ఇక అక్కడ నుంచి మరల దేవుళ్ళలోనికి రావడానికి దుష్టత్వాన్ని విడిచిపెట్టి రావాలి, అంతేనండి.
ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి, నాలో తప్పు చేసేద్దాం పాపం చేసేద్దాం అనిపిస్తుంది నాలో ఎప్పటి నుంచి అని అనకండి, ఉదాహరణ చెప్తున్నాను. నాలో ఏముంది, ఎప్పుడెప్పుడు పాపం చేద్దామా తప్పిపోదామా ఎవరో చూడకుండా ఉంటే బాగుండి అనుకుంటున్నాను నేను. ఇది ఎవరికి తెలిసిపోయింది? ఆలోచన నాలో పుట్టకముందే గ్రహించిన వారు ఎవరు? హెచ్చరిస్తాడు వాక్యంతో, వద్దు నాయన అలాంటి ఆలోచన రానివ్వకు, అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడు దాంట్లోనికి వెళ్ళకు అని చెబుతుంటాడు ఆయన. అదేం పట్టించుకోకుండా ఇంకా దాని గురించే రాత్రి పగలు ఆలోచిస్తున్నాను అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అపవాదిని పిలిచి నీకు అప్పగిస్తున్నాను తీసుకో అంటాడు ఆయన. నేను తప్పు చేసినట్టు ఎవరికైనా తెలుసా? అసలు నేను తప్పు చేశానా? అప్పగించేస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయ వాంఛలని నెరవేర్చేవాడు నేనే అంటాడు. వాడు పాపం చేయడానికి దారి ఏర్పాటు చేస్తాడు మనకి. అప్పుడు మనం అనుకుంటాం తెలుసా, దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనుకుంటాం మనం. కాదు, అక్కడ అపవాదికి అప్పగించారు ఆయన. పాపం చేసేస్తాం, దేవుడు విడిచిపెట్టేశారు. పాపం జరిగిపోయిందా? జరిగిపోయింది. ఇప్పుడు చూడండి, పాపం జరిగిన తర్వాత, పాపానికి దగ్గరైన తర్వాత, జరిగినా జరగకపోయినా దగ్గర అవుతున్న తర్వాత, దేవునికి దూరం అయిపోతున్నాం, దూరం అయిపోయన్న విషయం అప్పుడు అర్థమవుతుంది మనకి. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు మరలా దేవునిలోనికి రావాలంటే దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని విడిచిపెట్టాలి చెప్పండి. ఇది వరకు మరి హృదయంలో పాపం చేద్దాం అన్నది ఇప్పుడు చేయగలమా? చేయలేం. కానీ విషయం ఏంటంటే, అలా పాపం చేసి పాపాన్ని విడిచిపెడితే నువ్వు అంత పెద్ద గొప్పదనం ఏం కాదు. నీ ఆలోచన నీలో కలుగుతున్నప్పుడే, నీ పోరాటం నీలోకి వస్తున్నప్పుడే దీన్ని చేయకూడదని విడిచిపెడితే నువ్వు గొప్పదనం. కానీ దేవునికి ఆలోచన నీలో కలగగానే దాన్ని విడిచిపెట్టైనా విడిచిపెట్టాలి, లేదా నువ్వు పాపంలో పడైనా విడిచిపెట్టాలి, మొత్తానికి నువ్వు విడిచిపెట్టాలి. కానీ పడ్డ తర్వాత విడిచిపెట్టడం అనేది 50-50 ఛాన్సెస్, రాలని దేవుళ్ళకి. పర్వాలేదు అనుకుంటుంటారు అందరూ, అంతే అనుకుంటుంటారు. చెడిపోయినాడు ఏమంటాడు తెలుసా? అందరూ అంతే, ఎవరున్నారు పరిశుద్ధంగా అంటుంటారన్నమాట. వీడు రావడానికి ఇష్టం లేదు, వీడికి ఇష్టపడుతున్నాడు అనుకో రావాలని. వాడి కంటికి అందరూ ఎలా కనపడతారు తెలుసా? అందరూ పరిశుద్ధులుగా కనపడతారు, నేనే తప్పిపోయాను అన్న బాధ వస్తుంటుంది అన్నమాట. మీలో ఎప్పుడైనా ఆవిడ ఎలాగా ఈవిడ ఎలాగా అంటున్నారంటే అర్థం ఏంటంటే, మీరు మీ బ్రతుకు కాలం అంతటిలో కూడా పరిశుద్ధతలోకి రావడానికి ఇష్టపడటం లేదన్నమాట. కానీ మీ స్థితి మీరు ఎరిగి, ఒకవేళ నాకంటే అందరూ మంచిగానే ఉన్నారు, నేనే బాగా పాడైపోయాను, ఈ స్థితిలో నేను ఉండ తగదు అని పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకుని మీ స్థితిని విడిచిపెట్టి ఇక మరలా ఎప్పుడు తన వైపు చూడకుండా కనుక మీరు నిలుచుంటే కనుక దేవుడు ఇష్టపడతారు. కేడల విషయం పక్కన పెడితే మొత్తానికి దేవుడు ఇష్టపడతారు. ఇదన్నమాట. అందుకని దేవుడు ఏం చేస్తారంటే, నీలో అతిక్రమం కనబడగానే, పాపం కనబడగానే నిన్ను పడగొట్టడం మొదలు పెడతాడు ఆయన. ఏం చేస్తాడు నిన్ను పడగొట్టడం మొదలు, ఏంటోనండి, ఏం బాగట్లేదండి, ఏదో అలా ఉందండి, ఏవేవో చెప్తావు. దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను పడగొడుతున్నాడు అమ్మ దేవుడు, నిన్ను పడగొట్టేస్తున్నాడు దేవుడు. ఈ మాట మీరు మనసులో ఉంచుకోండి. మీకు దేవునికి తెలిసిందే మీ జీవితం, నాకు ఇంకెవరికి తెలియదు. అది మీ జీవితాన్ని మీరు ఆలోచించుకుంటూ, మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నిస్తూ, ఇప్పుడు నేను దేవుడు పడగొట్టే స్థానంలో ఉన్నానా, నేను దేవుడు పడగొట్టే స్థానంలో ఉన్నానా, లేదా పరిశుద్ధతలో స్థిరంగా నిలిచిపోయిన స్థాయిలో ఉన్నానా అని ఆలోచించుకోండి. ఈ రెండిటిలో ఏదో స్థాయిలో ఉంటారు మీరు. పడగొట్టే స్థాయిలో ఉన్నారనుకోండి, ఒకవేళ ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని పడగొట్టడం కాదు, కానీ మీలో ఉన్న అపరాధాన్ని బట్టి మిమ్మల్ని పడగొట్టక తప్పటం లేదు. మరి ఎప్పటి వరకు పడగొడతావయ్యా అని అడిగితే ఒక క్లూ ఇస్తున్నాడు ఆయన. ఏంటో తెలుసా? నీ స్వాస్థ్యకర్త నీలోనికి వచ్చేదాకా. నీ స్వాస్థ్యకర్త అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని సొంతం చేసుకున్నాడే యేసుక్రీస్తు, ఆయన మీ స్వాస్థ్యకర్త. ఆయన మీలోనికి వచ్చాడు అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఒకవేళ ఇప్పుడు కూడా ఇంకా మనం కాలు జారి పడుతున్నాం అనుకోండి, అంటే ఇంకా ఆయన మనలోనికి రాలేదు, ఇంకా ఆయన మనలోనికి రాలేదు. ఆయన వస్తే ఇక మనం పడిపోం, ఆయన వస్తే ఇక మనం పడిపోం, స్థిరంగా ఉంటాం. ఎందరో భక్తుల జీవితాలు చూడండి, మొదట్లో తొణికిసలాడిపోయారు, మొదట్లో తెత్తరబడ్డారు, వాళ్ళు తొట్టిల్లిపోయారు. కానీ చివరికి ఆ స్వాస్థ్యకర్తను
తమలో ఉంచుకుని తమ స్వాస్థ్యంగా భావించి మరణానికి వెళ్ళిపోయారు తప్ప పడిపోలేదు. భక్తి ఇంతేనేమో అనుకుంటే అంతే, ఇంకా ఉందా అని నువ్వు ప్రశ్నిస్తే ఉంది. ఆ స్థాయి ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు లోకంలో బ్రతికినట్టుగా నీ బ్రతుకుంటుంది. అది దాని చివరి స్థాయి, అది చివరి స్థాయి. అది ఈ తొట్టుపాటులు ఇవన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి తెలుసు? శోధనలో అపవాది చేత పడుతున్నావు, శోధింపబడుతున్నావు. నీకు ఇంకా ఏదో బలహీనమైన ఆలోచన వస్తుందంటే వాడిని ఇంకా విడిచిపెట్టలేదు. మరి ఎందుకు వాడు నన్ను విడిచిపెట్టలేదు? దేవుడు అవకాశం ఇచ్చాడు వాడికి. ఎందుకు ఇచ్చాడు? నీ తలంపులు బాగాలేదు, నీ ఆలోచనలు బాగాలేదు, నీ జీవన విధానం బాగాలేదు. నువ్వు దేవుళ్ళో గొప్పగానే ఉన్నావు లేదంటలేదు, కానీ ఎక్కడో హృదయంలో తప్పిపోతున్నావు, ఆయనకి నచ్చవు. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఎలా ఉంటుంది? కీర్తనలు 5లో చెప్తాడు ఆయన. చూడండి కీర్తనలు 5వ కీర్తన, 5వ కీర్తన వచనం 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు. ఏం చూచి? ఎక్కడుంటుంది అది? చూసారా, ఆయనకి ఆనందం లేదట. మీరు భక్తి పొరలే, నేను కాదంటలేదు. మిమ్మల్ని చూస్తే నాకు ఆనందమే, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? మీలో మీ తత్వం చూస్తున్నాడు. అది దుష్టత్వమా దైవత్వమా? దుష్టత్వమా దైవత్వమా? ఒకవేళ దుష్టత్వం మీలో ఉందనుకోండి, అంటే ఆలోచనలు మీలో ఉన్నాయనుకోండి, ఆయన మిమ్మల్ని చూసి ఆనందించే దేవుడు కాదు. ఆనందం లేదంటే బాధే కదండి. మరి ఆయనకి చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. చూసారా, దుష్టత్వం నీలో ఉంటే ఆయన ఆనందించటం, చెడుతనం నీలో పెట్టుకుంటే ఆయన దగ్గర నీకు చోటు లేదు, చోటు లేదు. సంఘంలో చోటు ఉంటుంది మీకు ఎప్పుడు కూడా. పొరపాటున ఒకసారి బాప్తిజం పొంది మీరు లోకంలో కలిసిపోయినా సరే మీ సీటు మీకే ఉంటుంది, మీకు మీకోసం పెట్టు కూడా రెడీగా ఉంటుంది. మేము పోరాడతాం, మళ్ళా బాప్తిజం తీసుకున్నారో మీ ఇష్టం, చేసుకుంటే చేసుకున్న తర్వాత ఏమవుద్దో చూసుకోండి అంటాం అంతే. అక్కడికి వెళ్ళి అప్పుడు ఇంకా వాళ్ళు భయపడిపోయి అయిపోయి పాస్టర్ గారు అలా అంటున్నాడు, మనకు శాపం వచ్చేస్తుంది, మాకు ఇచ్చేస్తారు మీ శవాన్ని. నేనుంటే నేను పాస్టర్ గారు, తర్వాత ఎవరుంటే వాళ్ళు సమాధి చేస్తాం. మీకు డోకా లేదు, చోటు ఎక్కడ లేదంటే మీకు దేవుని దగ్గర లేదు. ఎక్కడ లేదమ్మా చోటు? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే చూసారు ఎలా చూస్తున్నావు ఇంకా? మీరు ఎప్పుడు చెప్పారన్నట్టు ఎందుకు లేదు? దుష్టత్వం మనలో ఉంది, చెడుతనం మనలో చోటు చేసుకుంది. అది దేవునికే తెలుసు, అది దేవునికి తేటగా కనబడుతుంది. నరుల హృదయం మరి తేటగా ఆయనకి కనబడుతుంది కదా, తేటగా కనబడుతుంది దుష్టత్వం మనలో ఉంది. అందుకే ఆయన ఆనందించట్లేదు. అది వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తారు తెలుసా? పడద్రోయుదును. అంతేనండి, పడగొడితే కానీ మన స్థితి ఏంటో మనకు తెలీదు. ఎప్పుడు పడగొడతాడండి? ఎప్పుడు పడగొడతాడు? మీకు ఏదో గాయమైంది, హాస్పిటల్కి వెళ్ళారు, వెళ్ళగానే చూసి ఏం కాదులేండి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కట్టు కడతాడనమాట, అది కూడుకోవడానికి. వైద్యుడు గాయం తగిలింది, తగ్గిపోద్దులే అనుకున్నారు, మీ ఇష్టానుసారం అన్నీ తినేశారు, చాణాలు అయింది, లోపల ఏదో తేడాగా ఉంది, కదులుతుంది, నొప్పి అనిపిస్తుంది, కరకరమంటుంది కాలు, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోపల విరిగింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఇది సర్జరీ చేయాల్సిందే, కూడుకోదిక. ఇప్పుడు ఏం చేయాలి? చీరేస్తాడు, గాయమైంది, చీరేసి దాన్ని సెట్ చేస్తాడు, చీరేసి దానికి ఏదైనా సపోర్ట్ వేసి అప్పుడు కట్టు కడతాడు. మొదట అనుకోండి కట్టేసేస్తాడు, సిమెంట్ కట్టి సెట్ అయిపోద్దండి అని. ఇప్పుడు అలాగే మన విషయంలో కూడా, అలాగే మన విషయంలో కూడా మీరు బాగా ఆలోచించండి. దేవుడు పరమవైద్యుడు, మనల్ని పడద్రోస్తే కానీ మన సెట్ అవ్వకపోతే పడద్రోస్తాడు లేదా ఆయన మాటలను బట్టి. ఇదిగో ఈ మాటలను బట్టి, దేవుని మాటలను బట్టి మీరు తిరిగి ఒకవేళ మీ పూర్వస్థితి కంటే మెరుగైన స్థితిలోకి మీరు రాగలిగితే సంతోషిస్తాడు. అందుకే హెచ్చరిస్తుంటాడు, ఆయన హెచ్చరిస్తుంటాడు మనం బాగుపడాలి. అదే ఉద్దేశం.
మరి ఎప్పుడు వస్తాడు ఆయన స్వాస్థ్యకర్త? వస్తాడా రాడా? వస్తాడు. ఆయన ఏమన్నారు తెలుసా? నేను మీలో ఉండడమే నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నాలుగో వచనం చూడండి. నా యందు నిలిచుండండి, మీ యందు నేనుంటానంటున్నాడు ఆయన. చూసారా? మీరు నా యందుండండి, మీరు పడిపోకుండా ముందు మీరు ఏం చేయాలంటే పాపం జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. నా మాటలను బట్టి, నా హెచ్చరికను బట్టి అప్పుడు నేను మీ యందు ఉంటానంటున్నాడు ఆయన. 5వ వచనం చూడండి. ద్రాక్షావళిని నేను తీగలి, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా వాడు ఫలిస్తాడు. వాడు ఫలిస్తాడు, లేకపోతే లేదు. ప్రియమైన వారలారా, మనం ఆయన యందు నిలుచున్నంత మాత్రాన మనం ఫలించం, ఆయన మన యందు కూడా నిలుచుండాలని వాక్యం చెబుతుంది. ఆయన మన యందు ఉండాలి, మనము ఆయన యందు ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం. చూడండి, 17వ అధ్యాయము 23వ వచనం. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని. చూసారా? ఎందుకు పంపాడట ఆయన? యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని ఎందుకు పంపారండి? యేసుక్రీస్తు మన యందు ఉండడం కోసం యేసుక్రీస్తు రాలేదట. మనం ఆయన యందు ఉండడం కోసం కాదట, ఆయన మన యందు ఉండడం కోసం వచ్చారట. వారి యందు నేనును, వారి యందు నేనును. నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఆయన మీ యందు ఉన్నారా? మీలోనికి వచ్చారా? స్వాస్థ్యకర్త వచ్చే వరకు పడద్రోయబడుదురు. అసలు ఒకసారి చెప్తేనే దేవుడు డేంజర్ అని అర్థం, రెండుసార్లు చెప్తే మరీ డేంజర్, మూడుసార్లు చెప్తే ఇక తిరగలేదు. ఎన్నిసార్లు చెప్పాడమ్మా పడిపోతావని? పడద్రోయుదును, పడద్రోయుదును, పడద్రోయుదును. నీ స్వాస్థ్యకర్త నీలోనికి వచ్చేదాకా పడద్రోస్తాను. ఆయన నీలోనికి రావాలి అంటే నువ్వు చెడును విడిచిపెట్టాలి. ఆయన నీలోనికి వస్తే నువ్వేమవుతావు అంటే ఫలించటం మొదలు పెడతావు. ఇక మరలా ఈ తీగకి చీడ పట్టదు, పురుగు పట్టదు, ఫలించటం మొదలు పెడుతుంటుంది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత చూడండి, మనం ఫలించం, మనమే మిగులుతుంటాం. ఇప్పుడు చూసిన మనమే 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 ఫలించం. ఫలాలు రావు మనకి. ఎందుకు ఫలాలు రావు తెలుసా? మన యందు ఆయన లేడు. లోకమంతా ఏమంటారు తెలుసా? దేవుళ్ళలోనికి వెళ్ళిపోయింది, దేవుళ్ళో ఉంది అంటారు. నిజమే, మీరు దేవుళ్ళలోనే ఉన్నారు, కానీ మీలో దేవుడు లేరు, మీ యందు దేవుడు లేరు, క్రీస్తు మీలో లేరు. కాబట్టి మీరు ఏం కారు? ఫలించరు. ఎదుగుతారు, మొక్క బాగా ఎదుగుతుంది, పెద్దదవుతుంది, పచ్చగా ఉంటుంది, కానీ ఏవి రావు? ఫలాలు రావు. ఫలాలు రావాలంటే ఆయన మన యందు ఉండాలి. మనం ఆయన యందు ఉంటే చాలా ఎదిగిపోతుంటాం, కానీ ఆయన మన యందున్నప్పుడే, ఆయన మన యందున్నప్పుడే మనం ఫలిస్తాం. మీరు ఎదుగుతున్నారేమో, బహుశా వాక్యంలో ఎదుగుతున్నారేమో, ప్రార్థనలో ఎదుగుతున్నారేమో, మీరు సహవాసంలో ఎదుగుతున్నట్టు కనబడుతున్నారేమో, అన్ని విషయాలు ఎదుగుతున్నారేమో. నేను కాదంటలేదు, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు. నేను అసలు మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను మీకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారు అంటారు. ఇప్పుడు మీరు ఏమంటలేదు, మీరు అందరికంటే ఎక్కువే ప్రార్థన చేస్తున్నారు, మంచిది. మీరు అందరికంటే ఎక్కువ అధ్యాయాలే చదువుతున్నారు, మంచిది. మీరు ఆత్మీయంగానే ఉన్నారు, నేను కాదంటలేదు, కానీ ఫలించరు. మీరు ఫలాలు తీసుకురాలేరు. అంటే మీరు ఇంకెవరిని కూడా ఆత్మీయులను చేర్చలేరు. మీ జీవితాన్ని బట్టి ఇంకెవరు రాలేరు. ఎందుకు రాలేరు అంటే చెప్పమంటారా విషయం? ఆయన మీ యందు లేడు, ఆయన మీ యందు లేడు. ఆయన మీ యందుంటే ఖచ్చితంగా మీలోనికి వస్తారు, మిమ్మల్ని స్వీకరిస్తారు, మీరు నమ్మింది నమ్ముతారు, ఇక గుడ్డిగా నమ్ముతారండి. నాకు వచ్చిన సందేహం ఇదే, నా యందు ఆయన లేడేమో అందుకే నన్ను అందరూ విడిచిపెడుతున్నారండి.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మన యందు ఉండేటట్టుగా మనం బ్రతకాలి. మనం ఆయనలో ఉండడం అంటే ఎలాగైనా బ్రతుకుతాం. మనం ఆయనలో ఉండడం అంటే ఎలా బ్రతుకుతాం? ఎలాగైనా బ్రతుకుతాం. మన ఆలోచనలు ఎలా మారిపోతుంటాయి? ఆయన మనలో ఉండాలంటే, ఆయన మనలో ఉండాలంటే ఎంత బాగుండాలండి ప్రియమైన వాళ్ళరా. మనం బాగోకపోయినా సరే మంచి ఇంట్లో ఉండొచ్చు, అది గొప్ప విషయం ఏం కాదు. మనం బాగోకపోయినా సరే, కానీ మన ఇల్లు బాగలేదు మంచోడు వచ్చి ఉంటానంటే మనం ఒప్పుకుంటామా? మనం బాగలేదు కానీ ఎక్కడ ఉండాలనుకుంటాం? మనం దేవుడి ఇంట్లో ఉండాలనుకుంటాం, పరలోకంలో ఉండాలనుకుంటాం. మనం బాగాలేకపోయినా కానీ దేవుడు పరిశుద్ధుడు, మన ఇల్లు బాగలేదు ఆయన వస్తానంటే మనం ఒప్పుకుంటామా? వద్దు ప్రభువా, సరిగా లేదు ప్రభువా అంటుంటాం కదా. అదే దేవుడు అంటున్నారు, నేను నీలోనికి అందుకే రాలేకపోతున్నాను. నువ్వు బాగానే బయట కనపడుతున్నావు, నాలో ఉంటున్నావు, కానీ నీ నీలోనికి రావడానికి నీ లోపల బాగాలేదు. అది మనం అర్థం చేసుకుంటే మన బ్రతుకు సరి చేసుకోవాలి, మన బ్రతుకు మారాలి, ఆసక్తి పుట్టాలి. దేవుని నాలో ఉంచుకోవడానికే నేను బ్రతకాలన్న పట్టుదల మనలో రావాలి. దేవుని నాలో ఉంచుకోవడానికే నేను బ్రతకాలి. నేను చెబుతున్నాను ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదే సమస్య. ఏ సమస్య? ఆయన మనలో లేని సమస్య. కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నించండి, ఇక్కడి నుంచి పట్టుకోండి, ఆయన్ని విడిచిపెట్టకండి. ఆయన ఏమంటున్నారంటే, నువ్వెప్పుడైతే నీ స్థితి మార్చుకుంటావో, నీ ఇల్లు ఎప్పుడైతే నాకు నివాస యోగ్యంగా ఉంటుందో, అప్పుడు నేనే వస్తాను ఇంటి దగ్గరికి, నేనే వచ్చి తలుపు కొడతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను. ఆయన వచ్చేసాడు తలుపు దగ్గరికి. చూడండి, నువ్వు బాగున్నావని తెలిస్తే పరిగెత్తుకుని వచ్చేవాడండి ఆయన. నువ్వు బాగున్నావని తెలిస్తే చాలండి, పరిగెత్తుకుని వస్తున్నాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు చూడండి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? పైకి ఎలా ఉన్నాడు చెప్పండి. ఎంత బాగున్నాడా లేదా? చాలా మంచి బట్టలు వేసుకున్నాడు, ధనం చేతితో పట్టుకున్నాడు, కానీ ఎక్కడ బాగలేదు? లోపల బాగలేదు. అందుకు తండ్రి కూడా ఏం చేశాడు? వెళ్ళిపోనిచ్చాడు. కానీ అదే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడు? బయట బాగలేదు, చిరిగిపోయిన బట్టలు, మురికి, స్నానం లేదు, గడ్డం మాసిపోయింది, పిచ్చోళ్ళగా ఉన్నాడు. కానీ లోపల ఎలా ఉంది? ఇప్పుడు ఎవరు పరిగెత్తుకుని వచ్చారు? ఆయనే వస్తాడు, ఆయనే వస్తాడు. అంతే, ఆయన మనసు అదే. అది మనం అర్థం చేసుకుంటే చాలు, ఆయన మనసు అదే. ఆయనే పరిగెత్తుకుని వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే వచ్చి తలుపు తొడుతున్నారట. ఇప్పుడు తలుపు తీస్తే ఏమవుతుంది చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, అతనితో నేను, నాతో అతడు, అంటే అతను ఎందు నేను, నా ఎందు అతడు అన్నట్టుంది కదండి, భోజనం చేస్తారట. భోజనం ఏమండి, ఎవరైనా గొప్పోళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి భోజనానికి, మనం అప్పుడు ఏం చేస్తాం తెలుసు అండి? వాళ్ళకి పెట్టి మనం పక్కన ఉంటామండి. బాగోదు కదండి, వాళ్ళతో పాటు మనం తింటేనే బాగుంటుందండి. బాగోదు, మనం పక్కన నిలబడతామండి. మీరు తినండి సార్, తర్వాత చేస్తామండి, కంగారు లేదండి మాకు అంటుంటాం. మరి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు ఆయన. మరి ఆయన వచ్చి మనతో భోజనం చేస్తున్నాడు అంటే మన స్థితి ఏమైంది? మన స్థితి ఏమైంది? మన స్థాయి చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుందో. మీ హృదయం బాగు చేసుకుని పాపం వైపు ఆకర్షితులు కాకుండా మీరు సిద్ధపడి ఆయన వచ్చేసరికి తలుపు తీస్తే చాలు, దేవుని దృష్టికి మీరు కూడా క్రీస్తులనే కనబడతారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారట. అంటే ఆయన మనతో ఉండాలి అంటే మనం కూడా ఆయనలా ఉండాలన్నమాట. ఆయన మనతో ఉండాలంటే మనం కూడా అంతే. ఎప్పుడు వస్తా తెలుసా మార్పు? పాపాన్ని ద్వేషించినప్పుడు, ఏ విషయంలో కూడా దిగజారిపోకుండా ఈ బ్రతుకును కాపాడుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఎందుకైతే ఏర్పరచుకున్నాడో దాన్ని ఎరిగి నువ్వు కష్టపడినప్పుడు, చూసారా? అదేను మనసు ప్రేమిన వాళ్ళరా, ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని ఆయనే ఇస్తానంటున్నారు. మనం సంఘం, మనం వధువు, ఆయన వరుడు.
ఎంత గొప్ప సంబంధం లేకపోతే చెప్పండి మనతో కలిసి భోజనం చేస్తాడు ఆయన. కానీ ఇంకో బాధాకరమైన విషయం చెప్పమంటారా, ఈ ప్రియురాలు ఇంట్లో ఉంది, బయట ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు యేసుక్రీస్తు వారు. కొడుతుంటే పాపం కొంచెం ఆలస్యమైంది, ఆమెకి తలుపు తీసింది, కానీ ఆయన లేడట. పరమగీతములు 5:5-6 5:5-6 నా ప్రియునికి, ఎందుకంటే తలుపు తడుతున్నాడు ఆయన, తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటామాంసి, ఆయనకి ఇష్టమైన సుగంధం గడియల మీద స్రవించింది. ఎందుకంటే ఆ సువాసన అంటే ఆయనకి ఇష్టం కదా, మరి అంత పరిశుద్ధంగా ఉన్నాను నేను. నా ప్రియునికి నేను ఆయనకి ఇష్టమైన దానిగా మారి సువాసనలు వెదజల్లుతూ మార్పు చెందిన తర్వాత తలుపు తీస్తున్నాను, తీసేశాను. లేడు ఆయన. ఏమైంది చెప్పండి, ఏమైంది, ఏమైంది చెప్పన, ఆలస్యమైంది. ఏమైంది, ఆలస్యమైంది. మారారు కరెక్టే, దేవునికి ఇష్టమైనట్టుగానే మార్పు చెందావు, కానీ ఆ మార్పు చెందడానికి నువ్వు ఆలస్యం చేసావు. సర్దుకుందామే, ఈ సర్దుకోవటమే మన పాపాన్ని విడిచిపెట్టడం, ఈ సర్దుకోవటమే మన అతిక్రమాలను విడిచిపెట్టడం, ఈ సర్దుకోవటమే మన పాత పాప స్వభావాన్ని విడిచిపెట్టి త్వరగా రావటం. నువ్వు మార్పు చెందడమే సుగంధ పరిమళ తైలము నేనుంచి స్రవించటం, అది ప్రియునికి ఇష్టమైనది అది. కానీ ఆలస్యమైంది, నువ్వు అంత జాగ్రత్త చేసుకునే వచ్చావు. నువ్వు జాగ్రత్త చేసుకోకుండా ఉంటే ఆయన రాడు అక్కడికి తలుపు దగ్గరికి. నువ్వు జాగ్రత్త చేసుకున్నా కనుకే వచ్చాడు ఆయన, కానీ జాగ్రత్త చేసుకున్నప్పటికీ కూడా నువ్వు ఆలస్యం చేసావు, ఆలస్యం చేసావు, తలుపు తీయలేకపోయావు. ఆయన ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇవేం చేస్తావు తెలుసా, అతని మాట వినటతోనే చూడండి ప్రాణం సొమ్మసిల్లిపోయిందట. అతని మాట అంటే అతను వెళ్ళిపోయాడన్న మాట వినగానే ప్రాణం సొమ్మసిల్లిపోయింది. వెతుకుతున్నాను కానీ కనబడలేదు, వెతుకుతున్నాను కానీ కనబడలేదు, పిలుస్తున్నాను కానీ వినబడలేదు ఆయనకి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇద్దరు తలుపు తీశారు. ఒకరు సిద్ధంగా ఉండి డోర్ కొట్టగానే తలుపు తీశారు, ఒకరు సిద్ధం అవుతూ ఉండి ఆలస్యం చేసి అసిద్ధపడి తలుపు తీశారు. ఈ లోపల ఆయన లేడు. మీరు కూడా లోపల ఉన్నారు, ఆయన వచ్చి తలుపు తడుతున్నారు. మీరు పూర్ణంగా సిద్ధపడిపోయి ఉంటే కనుక మీరు తలుపు తీస్తారు, వెంటనే తీస్తారు. ఇంకా ఏదో ఒకటి వెనక్కి లాగుతుంది అనుకుంటే కనుక దాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి తలుపు తీస్తారు, ఆలస్యం అవుతుంది. ఆలస్యమైతేనే ఉండరు. ఆయన ఉద్దేశం ఏంటంటే వెంటనే మార్పు చెందు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, వెంటనే మార్పు చెందాలి. ఆయన చిత్తాన్ని నీ ద్వారా నువ్వు జరిగించడానికి, నువ్వు ఫలించడానికి, అనేక ఫలాలను ఆయన చెంతకు తీసుకురావడానికి నిన్ను ఆయన ఉపయోగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన నిన్నేమి ఇలానే విడిచిపెట్టాలని ఆయన కోరుకోవట్లేదు. నిన్ను ఇలా విడిచిపెట్టడు కూడా ఆయన అవసరమైతే అపవాదికైనా విడిచిపెడతాడు తప్ప, అప్పగిస్తాడు తప్ప, నేను ఇలా విడిచిపెట్టాడు ఆయన. హృదయం మండి చెబుతున్నాను ప్రేమైన వాళ్ళని మాటలు. మీరు అనుకుంటున్నారు ఇలా ఏదోలా భక్తి చేసేస్తే అయిపోద్దని, అలా జరగదు. ఆయన రోషం కలిగిన వాడు. మీరు వెళ్తున్న మందిరంలో మీరు వింటున్న ఆ వాక్యం రోషం కలిగిందైతే మీ బ్రతుకులను ఖచ్చితంగా అటో ఇటో తేల్చేస్తాడు ఆయన. అంతే, ఏదో సరైన బోధ లేని చోటో, లోక విషయం గురించి ఆలోచించే చోటో, వాడి బ్రతుకు వీడి బ్రతుకు గురించి చెప్పుకునే చోట అయితే అక్కడ మంట ఉండదు, మన స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ దేవుడు రోషం కలిగిన వాడు, తన మాట అగ్ని వంటిది, అది దహిస్తుంది మనల్ని. చూడండి నువ్వు ఎలా ఉన్నావు, నీ అతిక్రమాలు ఎలా ఉన్నాయి, ఇంకా వాటిలోనే ఉన్నావా, అయితే నేను పడద్రోస్తాను. ఎవరిని, రాజువైన నిన్నే, అంటే బాప్తిస్మం పొంది దేవుళ్ళు కొనసాగుతున్న నిన్నే పడద్రోస్తాను. లేదంటావా, నీ స్వాస్థ్యకర్త నీలోనికి రావడానికి నువ్వు తలుపు తెరు. ఆ నీలోనికి వచ్చాడనుకో నువ్వు పడిపోవు. అపవాది నీ జోలికి రాలేడు, ఎందుకో తెలుసా,
ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు. యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు యూదా. ఆయన ఒక అద్భుతమైన మాట రాశాడండి. ఆ మాటకు చాలా విలువైన మాట, అది చాలా అర్థవంతమైంది. ఏమన్నాడు తెలుసా, భక్తుడు మార్పు చెందిన తర్వాత ఎలా భద్రపరచబడాలట, యేసుక్రీస్తునందు భద్రపరచబడాలట. యూదా పత్రిక మొదటే ఉంటుందిలేండి ఆ మాట, చూడండి మీరు కావాలంటే చూడండి. యూదా పత్రిక మొదటి వచనమే, యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు. యేసుక్రీస్తు వారికి సహోదరుడే, కానీ యేసుక్రీస్తు వారి సహోదరుడు చెప్పుకోవట్లేదు ఈయన. ఎందుకో తెలుసా, ఆయన నన్ను భద్రపరిచేవాడు. ఆయన తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పారు. ఆయనది ఎక్కడ భద్రం చేయబడ్డాడు, యేసుక్రీస్తు నందు భద్రం చేయబడ్డట. మీరు భద్రం చేయబడుతున్నారు, ఎప్పుడు భద్రం అవుతాం, ఆయన మనలో ఉన్నప్పుడు. మన బ్రతుకు భద్రం, మన బ్రతుకు భద్రం. ఆయన మనలో ఉండాలంటే మన అతిక్రమాలన్నీ విడిచిపెట్టేయాలి, మన తలంపులు విడిచిపెట్టాలి, మన ఆలోచనలు విడిచిపెట్టాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలమ్మ అవకాశం? ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని మనలోనికి వస్తారు. మనం ఆయన స్వాస్థ్యం అయిపోతాం, ఆయన మన స్వాస్థ్యకర్త అయిపోతాడు. ఆయన ఇప్పుడు మనకి అపవాది మన మీద జయం పొందలేదు, అపవాది జయించలేడు మనల్ని. యేసుక్రీస్తు వారిని చూస్తే ఎలా హడలెత్తిపోయాడో. ఏమన్నాడండి, నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, పౌలు ఎరుగుదు. పౌలు ఎందుకు ఎరుగుతుడు, పౌలు క్రీస్తులా బ్రతికారు కనుక, పౌలులో క్రీస్తు ఉన్నారు కనుక. వాళ్ళ జోలికి రాడన్నమాట, మిగతా వాళ్ళ జోలికి వెళ్తుంటాడు. ఇప్పుడు మన జోలికి కూడా రాకుండా ఉండాలంటే దుష్టుడు, దుష్టుడు వాడు మనలోనికి వస్తే మనం కూడా ఎవరం అన్నమాట. సిద్ధికి అని ఏమన్నారండి, దుష్టుడా, పగవాడా, చెయ్యి చిక్కుబడిపోయినవాడా, నీ చెయ్యిని ఆయన పట్టుకు నడిపించను నడిపిస్తారా నీలో ఉంటే, లేదా నీ చెయ్యి అపవాది చేతులను చిక్కుకుంటుంది. మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది, జరగకుండా ఏది ఉండదు. కాబట్టి ఆలోచించండి ఏమంటున్నారో చూడండి. ఆ మాట మరోసారి చదువుదామా, 27వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. నేను దానిని పడద్రోయదును. ఎందుకు పడద్రోయదు అంటే, నువ్వు అప్పటి వరకు నువ్వు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే, నీచమైన దాన్ని ఘనమైనదిగా చేస్తుంటావు నువ్వు, లోక సంబంధమైన దాన్ని గొప్పదిగా మాట్లాడతావు. నీ మాట నచ్చలేదు ఆయనకి, నీ ప్రవర్తన నచ్చలేదు ఆయనకి, అందుకే పడద్రోస్తున్నాడు ఆయన. అయిపోయింది నీ రాచరికపు వ్యవస్థ అంతా కూడా, ఇక తీసేయి, ఇక నువ్వు కొనసాగలేవు ఆయనతో అంటున్నాడు. ఎందుకంటే చిక్కుబడిపోయావు. ఎందుకు చిక్కుబడ్డావు, అదే చెప్పాడు 24వ వచనం. ఇవన్నీ మీరు చదివారు కనుక అర్థం చేసుకోండి. 27వ వచనం చదువుదాం చూడండి, దాని పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదీను నిలవదు. అప్పుడు నేను దానిని ఆయన వస్తే ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన వస్తే ఇచ్చేస్తాను. ఆయన వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు లోక విషయంలో చచ్చావని అర్థం. లోక విషయంలో నువ్వు చేస్తే ఆయన నీలోనికి వస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు మాట అంటున్నాడు. గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడిన వాడను, ఇకను జీవించేవాడు నేను కాదు. ఎవరు ఎందట, పౌలు గారి ఎందు, క్రీస్తు నా ఎందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూసారు, అది జీవితం, అది అసలైన జీవితం, దేవునిలోని జీవితం. ఇంకా మనం ఎత్తుకు ఎదగాలి కదా ప్రేమిన వాళ్ళరా. ఇదిగో ఎదగటానికే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నారు. హృదయం గాయమైనట్టు అనిపించింది ప్రేమైన వాళ్ళ మాటలు దేవుడు నేర్పుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు కూడా నాకు అలాగనే ఉంది. ఏదో ఆందోళన, భయం, భీతి, ఇంకా ఎంత ఉందో నా జీవితానికని భయం. కానీ అర్థం చేసుకోండి,
మనం పరిశుద్ధునితో పాటు జీవించడానికి ఇష్టపడుతున్నాం అన్న సంగతి మర్చిపోకండి. మనం పరిశుద్ధునితో పాటు జీవించడానికి క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. నీకు ఏ పోరాటం లేదంటే ఎక్కడో ఓడిపోయావని అర్థం. పోరాటం అది. ఒక గొప్ప దైవజనుడు గొప్ప పరిచర్య చేస్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు. వృద్ధుడైపోయినా సరే పట్టు విడిచిపెట్టడం లేదు. చివరికైనా ఎలా మరణిస్తాడంటే డాక్టర్లు చెబుతారు, అయ్యా మీ పరిస్థితి బాగాలేదు, అస్సలు మీ పరిస్థితి బాగాలేదు, ఈ రాత్రి మీటింగ్ ఉందంటున్నారు. ఇప్పుడు మాట్లాడితే మీ పరిస్థితి ఏమవుద్దో కూడా మేము చెప్పలేము అన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేనేమవుతానో మీరు చెప్పలేరు కానీ ఆయన నాకు ఇచ్చిన మాట నేను చెప్పకుండా ఉంటే ఏమవుతానో నాకు అర్థం కావట్లేదు. ఆయన నాకు ప్రసంగం ఇచ్చేసాడు ఆల్రెడీ, నేను చెప్పాలని చెప్పి ఒక్క మాట అండి బైబిల్లో ఒక్క మాట తీసుకుని దానితో ఆయన ప్రసంగిస్తే ఆ రాత్రి ప్రపంచం జరిగిపోయింది. ఆ పట్టణంలో అనేకులు మార్పులోనికి వచ్చేసారు. అయితే ఏమైందో తెలుసా ప్రేమిన వాళ్ళరా, ప్రసంగించి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గుండె తట్టుకోలేకపోయింది, ఆ గుండె ఆగిపోయింది, చనిపోయాడు ఆయన. ఆయన ఇంత గొప్ప సేవకుడు అన్నమాట. ఇలా ఇంత రోషం కలిగి ప్రకటిస్తుండేవాడు. ఈయన వయసు మీద పడిన రాత్రి పగలనక ఇలా ఆత్మ రక్షణ కోసం ప్రాకులాడుతున్నందుకు ఈయన అడుగుతున్నారు. ఈయన బ్రతకుండగా ఏమైనా తెలుసా, ఎలా మీకు ఇలా కష్టపడాలనిపిస్తుంది మీకు అంటే ఆయన అన్నాడు, నేను సేవలోకి ఎలా వచ్చానంటే ఇంతకుముందు నేను మిలిటరీలో ఒక సిపాయిని, నేను మిలిటరీలో నుంచి వచ్చాడండి, సేవలోకి వచ్చాడు, మిలిటరీ మ్యాన్ ఆయన. ఒకనాడు యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, శత్రువుల చేతుల్లో మేము చిక్కుపడిపోయినంత పరిస్థితి ఏర్పడింది. మా సైన్యంలో శత్రువులు చాలామందిని చంపేశారు. అప్పుడు నేను నా స్నేహితుడు ఇద్దరమే ఉన్నాం అక్కడ. అందరూ చచ్చిపోయారు మన వాళ్ళని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ చచ్చిన శవాల గుట్టలో నుంచి ఒక స్వరం వినబడింది, మా వాళ్ళే. అప్పుడు నా స్నేహితుడు, అది ఖచ్చితంగా ఇదిగో మన స్నేహితుడు ఫలానా ఆయన స్వరమే అంటున్నాడు. అయితే అయ్యి ఉండొచ్చు, ఇంకా కొనవుపుడుతూ ఉన్నాడేమో, కన్నడ చూడు శత్రువులు ఉన్నారు, మిగిలిన మనద్దరం కూడా చనిపోతాం అని నేను అంటున్నప్పుడు నేను చావుకు భయపడను అని, నువ్వేం బాధపడకు, నువ్వు ఒక్కడ మిగిలిన చాలే ఈ సమాచారం చెప్పడానికి, నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాను, నేను వెళుతున్నాను, చనిపోతానేమో తిరిగి రానేమో, వస్తే ఆ మృత్యువుతో పోరాడుతున్న వాడిని భుజాన్ని వేసుకుని వస్తాను, చస్తే అతనితో పాటు నేను చస్తాను అన్నాడు. అతడు వెళ్ళాడు. ఒక పక్క తను చూసిన వెంటనే శత్రువులు తుపాకీలు పేలుస్తున్నారు. తుపాకీలు పేలుస్తుంటే ఆ తుపాకీ గుళ్ళ మధ్య పరుగు పరుగున వెళ్ళి కొన ఊపిరితో పడి ఉన్న మరో స్నేహితుని భుజాన్ని వేసుకుని పరిగెత్తుకుని వచ్చాడండి. ఒక శరీరాన్ని కాసేపు ఉంటే చచ్చిపోయే కొన ఊపిరితో పోరాడుతూ హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే బ్రతుకుతాడో చస్తాడో తెలియని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న వాడిని కాపాడడానికి నా స్నేహితుడు ప్రాణానికి తెగించి పరిగెడితే ఆత్మల కోసం పరిగెడుతున్నాను నేను, ఆత్మల కోసం పరిగెడుతున్నాను, నేను ఇంకెలా పరిగెత్తాలి చెప్పండి అన్నాడు. ఇంకా మారు మాట్లాడలేదండి ఎవరు కూడా. చూసారు, అది మండించింది అండి, అతన్ని మండించింది. ఒక శరీరానికి సంబంధించిన వ్యక్తి మరో శరీరం నాశనమైపోతుంటే మరణిస్తుంటే దాన్ని కాపాడడానికి ఎంత తాపత్రపడుతుంటే నేను ఆత్మను సంపాదించడానికి రక్షించడానికి కదా సేవకు వచ్చాను నేను, నేను ఎలా మండాలంటున్నాడు ప్రేమిన వరాలరా. అందుకేనండి చివరి రోజు కూడా ప్రసంగం చేసి చనిపోయాడు ఆయన. ముసలి వయసు అండి, శరీరం సహకరించలేదు. కానీ ఈరోజు చూడండి, మనల్ని కూడా అలానే ఉపయోగించుకోవాలనుకుంటాడండి దేవుడు. తెలుసా మీకు, మనకు అర్థం కాక మనం ఆ స్థితికి వెళ్ళలేకపోతున్నాం ప్రేమిన వాళ్ళారా. మనం ఎక్కడో చిక్కుబడిపోతున్నాం. బంధాలు, బాంధవ్యాలు, మన లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా మనల్ని, వెనక్కి లాగుతున్నాయి, పరిగెత్తనివ్వడం లేదు. కాళ్ళకి బంధాలు వేస్తే ఎలా పరిగెత్తగలని చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అదే జరిగింది మన జీవితంలో, అదే జరిగిపోయింది మన జీవితంలో. కానీ దేవుడు మనల్ని చాలా గొప్పగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. అనేకులను సంపాదించి ఫలాలు తెచ్చే ద్రాక్ష వల్లిలాగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా మనం మారగలం.
మనం మారతామనే దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఆయన సంఘంలో ఉంచుతున్నారు. తెలుసా ఎలా మారగలం? స్వాస్థ్యకర్తను ఆహ్వానించండి. మన స్వాస్థ్యానికి కర్త ఆయన. నా స్వాస్థ్యకర్త నాలోనికి రా, నా యందు నీవు జీవించు. ఇక మీదట నేను కదయ్యా జీవించాల్సింది, నీవే జీవించు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చు. పాడైపోయిన జీవితాన్ని నీ చేతుల్లో వాడుకునైనా, ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే అద్భుతాన్ని చూస్తారు మీరు. ఆయనతో స్నేహం పెంచుకుంటే ఈ లోకంలో ఏది గొప్పదనిపించదు. ప్రేమైన వారులారా, నీ స్వాస్థ్యకర్త నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలస్యం చేస్తే వెళ్ళిపోతాడు. సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం.